విశాఖ జిల్లా నర్సీపట్నం షిరిడి సాయి ఆలయంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు కాగడ హారతి మేల్కొలుపు కార్యం కార్యక్రమంతో మొదలైన పూజా కార్యక్రమాలు ఉదయం 6 గంటలకు నిత్య పూజ నిత్య హోమం 8:30 గంటలకు 108 రకముల పువ్వులతో పూజా కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక హారతి కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతుల స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని షిరిడి సాయి దర్శనం కోసం ఉదయం నుండి భక్తులు బారులు తీరారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు 19 లక్ష దీపారాధన నిర్వహిస్తున్నామని ఆలయం అధికారి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో శ్రీరాజుని ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి నాకు తెలిసిన 40 సంవత్సరాల క్రితం మరి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ 40 సంవత్సరాలుగా ఈ గుడి దినదినం కూడా అభివృద్ధి చెందుతూ భక్తుల సహకారంతో అలాగే కమిటీ సభ్యుల వాళ్ళ సహకారంతో దినదినం అభివృద్ధి చెంది ఇవాళ నర్సీపట్నానికి ఒక మంచి దేవాలయంగా భక్తులందరూ కూడా విపరీతంగా వచ్చి పూజలు చేసుకునే కార్యక్రమాన్ని చూస్తుంటే 40 సంవత్సరాల క్రితం పెద్దలు ఏదైతే శ్రీకారం చుట్టారో దానికి సత్ఫలితాలు ఇవాళ ఇస్తున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా నిత్యం పూజలు చేస్తూ భక్తులందరికీ కూడా మరి ఆనందదాయకంగా చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించవలసిన అవసరం ఉంది. మరి భక్తులందరూ కూడా మరి కార్యక్రమాలలో విరివిగా పాల్గొని మరి స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడూ పొందాలని స్వామివారి ఆశీర్వాదం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.